అంటే మీరు మాకు ఆకలి అవుతుంది అన్నాడు. ఆర్యవైశ్యులారా, పురుగన్నం మాకు, పురుగన్నం మాకు, పురుగన్నం మాకు, పీఎం భూమికి సామాజిక న్యాయం. థ్యాంక్ యూ. నాకు నాకు ఎప్పుడైనా దండలు గిండలు వద్దు, గొంగళ్ళు కప్పండి. రోజు నేను పుట్టిన గడ్డ ఈ వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో నర్సంపేట, చంద్రరావుపేట తాలూకాలో పాపయ్యపేట అనే ఊళ్ళో నేను పుట్టిన. అయితే నేను ఒక పుస్తకం రాసాను, దాని పేరేంటంటే దండగొట్టే కోమటోళ్ళు. కోమటోళ్ళు దండ కొడతారా కొట్టారా? గట్టిగా చెప్పండి, కోమటోళ్ళు దండ కొడతారా కొట్టరా? ఈ దండ కొట్టే ఒక ఆయన ఫోన్ చేసిండు, ఒక ముసలాయన. అదే అయినా ఏంది బిడ్డ ఈ కోమటోళ్ళు ఇచ్చాక నీ మీద తిడతాండ్రు? అంటే ఏం లేదే, దండ కొట్టే కోమటోళ్ళు అని ఒక పుస్తకం రాసిన. అంటే గంతేనా? ఓ అది కాదు, సోలగొట్టే కోమటోళ్ళు కూడా ఉన్నారు అన్నాడు. అరే సోలగొట్టేది ఏంటి అన్న నేను. అంటే ఏం లేదు బిడ్డ, మనం అమ్మడానికి పోయినప్పుడేమో పెద్ద సోలతో కొలుసుకుంటారు, మనం కొనడానికి పోతే చిన్న తోడుతో కొలుస్తారు అన్నాడు. మరి కొట్టుడేంది? ఏం లేదు, పెద్ద సోలకేమో పొక్క లోపల లోతుకు పెడతారు, చిన్న సోలకేమో పొక్క పైకి పెడతారు. అది కొలిసినాక ఇది ఇట్లా కొడతారు, ఇదేమో నిండుకు కొలుస్తాడు అన్నాడు. అని అన్నాడు, అరే బిడ్డ ఇంకొకటి సోలగొట్టే కోమటోళ్ళు అని ఒక పుస్తకం రాయి అన్నాడు. ఏం చేస్తారో చూద్దాం. కనుక మిత్రులారా, మనం వాళ్ళని ఏమనొద్దు. వాళ్ళు చెప్పుతోడు కొట్టినా కొట్టనీయండి, వాళ్ళు తన్నినా తన్ననీయండి, వాళ్ళ స్త్రీలు బంగారం పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చినా రానియండి. నిన్న ఒక మాదిగ పిల్లగాడు హనుమకొండలో హైదరాబాద్లో ఒక కోమటి ఇంట్లో, ఒక గుప్త ఇంట్లో కిరాయికుంటే మొన్న పెద్ద వానలో ఆ పిల్లగాడు, 10 ఏళ్ళ పిల్లగాడు సురేష్ అనే చిన్న పిల్లగాడు, అందమైన పిల్లగాడు నీలోఫర్ హాస్పిటల్ చచ్చిపోతే కోమటోళ్ళు సచ్చిన శవాన్ని ఇంట్లోకి రానియరని ఆ రాత్రంతా వానలో ఆ పిల్లగాడి శవాన్ని అక్కడ పెడితే వానలో ఆ తల్లి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటున్నది. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా మీకు చెప్తున్నా, సురేష్కి కనుక కంపెన్సేషన్ ఇవ్వకపోతే, ఆ తల్లికి బతుకు తెరువు దొరకకపోతే ఆ తల్లిని రోడ్ల మీద తిప్పుతా. ఏమనుకుంటున్నా మీ సంస్కృతి ఏమో, మాలమాదుగోలు సాకల మంగళం శవాన్ని లోపలికి రాని అని వాళ్ళు ఉంటారా? ఉన్నారా మీరు? మీ శవాలను లోపలికి రానియారా? కోమటోళ్ళు శవాలను లోపలికి రాని అంటే మీ మీ చేస్తే మేము తీసుకుపోవాలి. మాదిగోడు పొందబెట్టాలి, పాడగట్టాలి, నీ శవాన్ని నువ్వు మోసుకో. ఇప్పుడు ఏ మమ్మల్ని ఇట్లా అన్నాడు, దండగొట్టుడు అంటాడు, చెప్పుతోడు కొట్టు. నువ్వు చెప్పుతోడు కొడితే నా డప్పులు బయటికి వెళ్తే, ఒక గొల్లోడు మాదిగోళ్ళతో కలిసి కనుక డప్పులు బయటికి వెళ్ళాయనుకో, గొల్లోళ్ళ గొంగళ్ళు బయటికి వెళ్ళాయనుకో, ఈ దేశం మారుతుంది. ఈ దేశం మారుతుంది. సాకలి మంగళి మనం అన్నదమ్ముల్లా పంచుకొని తింటాం, అక్కజల్లల్లా కలిసి ఉంటాం, రెడ్లకు వీళ్ళతో, వాళ్ళు కూడా ఒకప్పుడు దున్నినోళ్ళే, వాళ్ళు కూడా ఒకప్పుడు ఇది చేసినోళ్ళే. కానీ ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు. ఎంత కొట్టుకున్నా, రోజు ఎన్ని ప్రమాణాలు ఇచ్చినా వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేవు. ఉద్యోగాలు ఇవ్వాల్సిన డబ్బంతా ప్రైవేట్ రంగంలోకి, కోమటి వ్యాపారులకు మారింది. కనుక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఒక్కటే మనకు మార్గము. దానికోసం ఈ మన పెరుగు మనకు వచ్చేంత వరకు, మనోళ్ళు పెరుగు పువ్వు తినేంత వరకు, మన హక్కులు కాపాడేంత వరకు